పాస్ట్ కంటిన్యూస్ గతంలో ఈ టైంకి ఏం జరుగుతుందో చెప్పేది, పాస్ట్ పర్ఫెక్ట్ అసలు కంప్లీట్ యాక్షన్ కానీ అనుకుంటే ఏంటంటే ముందుగా చేసేడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, ఎండింగ్ పాయింట్ ఉండాలి. అది పాస్టే, యాక్షన్ కంప్లీటే, కానీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండాలి. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, గతంలో పనికి స్టార్టే, మళ్ళీ గతంలో ఒక టైంలో స్టార్టే, మళ్ళీ ఒక టైంలో ఎండ్ అయిపోవడం, అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మన పాస్ట్ అంతా అయిపోయింది, ఇప్పుడు మనం ప్రెజెంట్కి వచ్చాం. ప్రెజెంట్ టైంలో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ప్రెజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక డెఫినేషన్ ఏంటంటే, ఇట్ టెల్స్ అబౌట్ జనరల్ స్టేట్మెంట్స్, జనరల్ స్టేట్మెంట్స్, యూనివర్సల్ ట్రూత్స్. సో ది అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్, ది స్కై ఈస్ బ్లూ, ఇవన్నీ కూడా జనరల్ స్టేట్మెంట్స్, యూనివర్సల్ ట్రూత్స్, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి వస్తాయి. నెక్స్ట్ రెగ్యులర్ యాక్షన్స్, ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, ప్రతిరోజు టెన్నిస్ ఆడుతాను. సో అది కూడా రెగ్యులర్ యాక్షన్ కదా మరి, అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. పర్మనెంట్ కండిషన్ అంటే పర్మనెంట్ అయిపోవడం, దే లైక్ ఐస్ క్రీమ్స్. సో కొంతమందికి ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి ఉండదు, కొంతమందికి బిర్యానీ అంటే పిచ్చి ఉండదు, అది ఇంకా ఇష్టం ఎవరికి వస్తుంది, మార్చుకోలేరు. సో అది పర్మనెంట్ కండిషన్స్. అలాంటి సర్కమ్స్టెన్సెస్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టేట్ ఫ్యాక్ట్స్, సమ్ ఫ్యాక్ట్, ది సన్ ఇస్ ఏ స్టార్. సో ఇది ఒక సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద యూస్ చేస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ ఫ్యూచర్. సో సపోజ్ రేపు ఒక పని ఖచ్చితంగా మనకి జరుగుతుందని తెలుసు, అది ఇంకా మార్చలేం, అలాంటి సందర్భం కూడా మనం సింపుల్ ప్రెజెంటే యూస్ చేస్తాం. సపోజ్ రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది, అది ఇంకా మార్చడం, అది ఫ్యూచర్ చెప్పాల్సిన అవసరంలే, అది కంపల్సరీ జరిగే పని అది. సో అలాంటప్పుడు ఫిక్స్డ్ ఫ్యూచర్స్, ఫిక్స్డ్ ఫ్యూచర్, మ్యాచ్ స్టార్ట్స్ 10 AM టుమారో. సో నెక్స్ట్ ప్రోవర్బ్స్, సామెతలు ఇప్పుడు కూడా మనం, ఓల్డ్ ఇస్ గోల్డ్, ఆల్ ది గ్లోరీస్ ఇస్ నాట్ గోల్డ్, సో వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే, హానెస్ట్ ఇస్ ద బెస్ట్ పాలసీ, ఎడ్యుకేషన్ ఇస్ పవర్ఫుల్ టూల్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ దిస్ వరల్డ్, ఇలాంటివన్నీ కూడా ప్రోవర్బ్స్. ఇలాంటి ప్రోవర్బ్స్ అన్ని కూడా మనకి కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూస్ చేయాలి. నెక్స్ట్ ఎమోషన్స్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ చాయిసెస్, ఇవి కూడా మనం ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూస్ చేస్తాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే, దీని యొక్క ఇది మాక్సిమం కొన్ని స్ట్రక్చర్తో యూస్ అవుతుంది, స్ట్రక్చర్తో ప్రాణి ఉండదు, కొన్ని సందర్భాలే కానీ మనకి స్ట్రక్చర్ అనేది యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 బై V5 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంది ఇక్కడ. సో నెగిటివ్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్, ఇప్పుడు V1 అంటే డూ, V5 అంటే డస్. B1 అంటే డూ, B5 అంటే డస్. ప్రొనౌన్స్ ఒకసారి మళ్ళీ మనం రాద్దాం, ఏంటి ప్రొనౌన్స్ అంటే ఐ, బి, యు, దే, నెక్స్ట్ ఇంకేంటి మిగిలిపోయి, హీ, షీ, ఇట్, ఇలా మనకి 7 ప్రొనౌన్స్ ఉంటాయి. సో ఐ, వి, యు, దేకి B1 వస్తుంది, ఐ, వి, యు, దేకి ఏమొస్తుంది, B1 వస్తుంది, హీ, షీ, ఇట్కి ఈ షీట్ కి B5 వస్తుంది. సో ఐ, వి, యూదేకి B1 వస్తుంది, హీ షీట్ కి B5 వస్తుంది. ఇది ఇదే ఒక స్ట్రక్చర్స్, స్ట్రక్చర్ ఒక పాస్ట్ కంటిన్యూస్ కి మారింది, ఇంటర్చేంజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు సింపుల్ పాస్ట్ కి మారదు, పాస్ట్ పర్ఫెక్ట్ మారదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి మారదు. సో మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ మళ్ళీ ఇంటర్చేంజ్ అవుతాయి. ఐ, వి, యూదేకి B1 చాలా ఇంపార్టెంట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఐ, వి, యూదేకి B1 వెర్బ్ 1, సో ఈ షీట్ కి వెర్బ్ 5, ఇదే మనం పక్క పెట్టాలి. సో హీకి V1 ఇప్పుడు పెట్టకూడదు. సో నెక్స్ట్, సో ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, సో ఐ, సో V1 కదా, గో అంటే గో వెంట్ గోన్, సో గో ఇస్ V1, స్కూల్ ఇస్ ద ఆబ్జెక్ట్. నెగిటివ్ స్ట్రక్చర్ ఐ, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ V1, ఐ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే. దీని యొక్క క్లూ వర్డ్స్ ఆల్వేస్, నెవర్, ఆల్వేస్ ప్రతిసారి, నెవర్. సో నెక్స్ట్ ఆఫెన్, సెల్డమ్, సెల్డమ్ అంటే ఎప్పుడో ఒకప్పుడు, సెల్డమ్ అంటే ఎప్పుడో ఒకప్పుడు, రేర్లీ, అరుదుగా, సమ్టైమ్స్, కొన్నిసార్లు, యూజువల్లీ, అలవాటు పడటం. సో రెగ్యులర్లీ, ఎవ్రీడే, ఎవ్రీవీక్, ఇలాంటి క్లూ వర్డ్స్ కనుక సెంటెన్స్ లో కనిపిస్తే అవి సింపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థం. ఇవి ఒక సిగ్నల్స్, ఇలాంటి సిగ్నల్ వర్డ్స్ దయచేసి, సిగ్నల్ వర్డ్స్ మాత్రం దయచేసి ఒక దగ్గర రాసుకోండి, బయట చేయండి. ఈ సిగ్నల్ వర్డ్స్ కనుక మీకు తెలిస్తే 100% మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. డస్ నాట్ పక్కన, సారీ, V1 వస్తుంది, డస్ నాట్ పక్కన ఏమొస్తుంది, V1, డజంట్ B1 వస్తుంది, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక డెఫినేషన్. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇట్ టెల్స్ అబౌట్ జనరల్ స్టేట్మెంట్స్, రెగ్యులర్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్ ప్లే టెన్స్ ఎవ్రీడే, పర్మనెంట్ కండిషన్స్, సమ్ ఫ్యాక్ట్స్, ఫిక్స్డ్ ఫ్యూచర్స్, ప్రోవర్బ్స్, అనౌన్స్మెంట్స్, ఎమోషన్స్, ఇవన్నీ కూడా మనం ఏంటి, సింపుల్ కమ్స్ అండర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్.